फ्रेंड्स वेलकम टू गोदावरी रुचुलु बाय अश्विनी मन रेसीपी वच्चेसी वेट लॉस अंड हेल्दी गा चेसुकोवडानिकी ओक मिल्क शेक अनेदी तयार चेसुकोबोतुन्नामंडी। मुंदुगा ओक कर्बूजा तीसुकोवाली, दान्नी हाफ के कट चेसुकोनी पैनुन्न पील अंता तीसेसुकोवालन्नमाट। ई विधंगा पैनुन्न पील अंता तीसुकुन्न तर्वात इप्पुडु दान्नी नेनैते ना कोसम चेसुकुंटुन्नानु काबट्टि हाफे तीसुकुन्नानंडी। हाफ तीसुकोनी दान्नी ముక్కలుగా కట్ చేసుకుంటాను। మొత్తం పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ అనేవి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటాను అన్నమాట। మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ వరకు మిల్క్ తీసుకోవాలండి। నేను ఇక్కడ షుగర్ తో చేయట్లేదండి, షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ నేను వెయిట్ లాస్ చేస్తాను కాబట్టి నా కోసం చేసుకుంటున్నాను కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్ అనేది హనీ తీసుకున్నానండి। అలానే మీకు వీడియోలో చూపించడం కోసం మాత్రమే నేను ఐస్ క్యూబ్స్ అనేవి తీసుకున్నాను। నార్మల్ గా అయితే నేను అసలు ఐస్ వాటర్ కూడా తాగనండి, ఎంత ఎండాకాలమైనా కూడా ఐస్ వాటర్ అనేది తీసుకోను నేను। మిక్సీ జార్ లో ఇలా మిక్సీ వేసుకోవాలండి, ఇది చాలా హెల్తీ అండి। ఇలా తీసుకోవడం వల్ల షుగర్ వేసి అది వేసి ఇది వేసి చేయడం వల్ల బెల్లం షుగర్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల హెల్త్ కి అంత మంచిది కాదు। తేనె అయితే చాలా మంచిది, అది ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది, అలాగే దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి। ఇప్పుడు ఆ మిక్సీ చేసుకున్నది మనం ఒక గ్లాస్ లోకి తీసుకుని పైన ఏమేస్తున్నానండి చెప్పండి, హార్లిక్స్ అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట। పైన హార్లిక్స్ అనేది వేసుకుని ఇలాగా డ్రై ఫ్రూట్స్ అనేది మన దగ్గర ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్స్ అనేది మనం తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఒంటికి। వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, డైట్ ప్లానింగ్ చేసే వాళ్ళు ఇలాగ నట్స్ నానబెట్టి తీసుకోవడం ఇదొక టిప్ అండి। నట్స్ నానబెట్టి తీసుకోవడం వల్ల చాలా మంచిది, బాగా సన్నగా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది। పైన గార్నిషింగ్కి చిన్న ముక్క కర్బూజా ముక్క పెట్టాను, అంతే ఏం కాదు। ఇప్పుడు నేను పైన గార్నిషింగ్కి తేనె కూడా వేస్తానండి, తేనె వేసి నేను ఇది టేస్ట్ చేస్తాను అన్నమాట। చాలా టేస్టీగా ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది। అదే షుగర్ అనుకోండి, మనం ఎక్కువగా షుగర్ అనేది యూజ్ చేయాలి, ఒక 4-5 టేబుల్ స్పూన్ అయితేనే కానీ షుగర్ సరిపోయినట్టు అనిపించదు। మా వెయిట్ లాస్ వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోతుంది కాబట్టి మేము అంత షుగర్ తీసుకోం కాబట్టి మేము తక్కువగానే తేనె అనేది తీసుకున్నాం। పైన ఇలా తేనె వేయడం వల్ల అలాగే హార్లిక్స్ వేయడం వల్ల మీకు స్వీట్నెస్ అనేది కవర్ అయిపోతుంది, ఎక్కువ స్వీట్గా లేకుండా మర్యాలని చెప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। ఇక్కడ నేను టేస్ట్ చేసి చూపించాను, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మా రెసిపీ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి। అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి, బాయ్, ఐ లవ్ యూ।